టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వకీల్ సాబ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసింది. ఏప్రిల్ 9న ఆడియన్స్ ముందుకు సెన్సేషనల్ రికార్డు బ్రేకింగ్ లెవెల్ లో రిలీజ్ కి సిద్ధమవుతున్న వకీల్ సాబ్ అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా ఫ్యాన్స్ ముందుకు తీసుకువచ్చారు. యూట్యూబ్ లో రిలీజ్ చేయడానికి అర్ధగంట ముందు కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో భారీ లెవెల్లో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా అక్కడ నుండి రెస్పాన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించే రేంజ్ లో వచ్చింది. ఫ్యాన్స్ అందరూ సినిమా ఫస్ట్ డే రిలీజ్ అనిపించే రేంజ్ లో థియేటర్స్ లో భారీ లెవెల్లో సందడి చేశారు. ఇక ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఆ సందడిని పెంచే విధంగానే ఉందని చెప్పవచ్చు. బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుకు వచ్చేసరికి కంప్లీట్ గా కమర్షియల్ ఆంగులతో ప్రేక్షకుల ముందుకు రాగా ట్రైలర్ ఆద్యంతం పవర్ స్టార్ మానియాతో నిండిపోయింది. పింక్ మెయిన్ కథను అలాగే ఉంచుతూ ముగ్గురు అమ్మాయిలు వాళ్లకు జరిగిన ఒక ఇన్సిడెంట్ వలన కోర్టులో వాళ్లపై కేసు పడటం, ఆ కేసును ఆపోజిట్ లో ప్రకాశ్ రాజ్ వాదించడం, అమ్మాయిల తరపున వాదించడానికి లాయర్ గా పవన్ కళ్యాణ్ ముందుకు రావడం, తర్వాత కేసు ఫైనల్ గా ఎలాంటి టర్న్ తీసుకుంది, ఎవరు గెలిచారు లాంటి కాన్సెప్ట్ తో సినిమా ఒరిజినల్ కథతోనే తెరకెక్కినప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి పవర్ స్టార్ కి ఒక ఫ్లాష్ బ్యాక్, అది మాసిగా ఉండటం, ఇక్కడ పవర్ స్టార్ కోర్ట్ లో చెప్పే డైలాగ్ సూపర్ మాసిగా ఉండటం, ఇలా ట్రైలర్ ఆద్యంతం మాస్ ఎలిమెంట్స్ తోనే ఉందని చెప్పవచ్చు. వేణు శ్రీరామ్ ఇక్కడ పవర్ స్టార్ కి సెట్ అయ్యే విధంగా అద్భుతమైన డైలాగ్స్ రాయడమే కాకుండా స్క్రీన్ ప్రెసెన్స్ లో పవర్ స్టార్ మరోసారి దుమ్ము లేపే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అదే ట్రైలర్ లో ఆద్యంతం ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. ఇక ట్రైలర్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లింది మాత్రం తమనందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పవచ్చు. మెయిన్ స్టోరీ పాయింట్ వస్తూ ఉండిన తర్వాత పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ కు వెళ్లిపోయింది. తర్వాత రెస్పాన్స్ మరో రేంజ్ లో వచ్చేలా ప్రతి సీన్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్. దాంతో ట్రైలర్ ఆద్యంతం అలరించిందని చెప్పవచ్చు. ఇక ట్రైలర్ ఎండింగ్ లో పవర్ స్టార్ ప్రకాశ్ రాజ్ తో చెప్పే డైలాగ్ కూడా బాగానే పేలింది. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను మరింత భారీగా పెంచేసిందని చెప్పవచ్చు. ట్రైలర్ కి ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఓవరాల్ గా ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. థియేటర్స్ లో అయితే అన్ని థియేటర్స్ ఓ రేంజ్ లో షేక్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక కామన్ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా తెలుగులో మార్పులు బాగానే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ ని ట్రైలర్ లో చాలా వరకు సస్పెన్స్ లోనే మెయింటైన్ చేశారు. ఓవరాల్ గా ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ మించే విధంగానే ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఏప్రిల్ 9న రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా పవర్ స్టార్ కి మూడేళ్ల తర్వాత అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చే మూవీగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ట్రైలర్ తొలి 24 గంటల్లో యూట్యూబ్ లో ఎన్ని మిలియన్ల వ్యూస్ ను ఎన్ని లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. మీరు కూడా సినిమా ట్రైలర్ ను చూసి ఉంటే ఎలా అనిపించింది, రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయి అనిపిస్తుంది అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.